అందరికీ నమస్కారం. ఈనాటి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో నిద్రలేమి సమస్యకి ఎటువంటి ఆసనాలు వేయాలి? ఈ మధ్యకాలంలో చాలామంది ఈ నిద్రలేమి సమస్యతో చాలా బాధపడుతున్నారు. ఎన్నో రకాలైనటువంటి మందులు వాడుతూ ఉన్నారు, అయినా సరే ప్రయోజనం లేకుండా రాత్రంతా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది ఒక నరకయాతనతో సమానంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు, మానసిక ఒత్తిళ్లు కావచ్చు, జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనస్సు చాలా దిగ్భ్రాంతికి గురవ్వడం కావచ్చు, డిప్రెషన్కి గురవ్వడం కావచ్చు. మన శరీరానికి రోజువారీ కార్యక్రమంలో అన్నీ నిర్వహిస్తున్నప్పుడు చక్కటి నిద్ర అనేటటువంటిది కూడా మరి ఎంతో ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎవరి రంగంలో వారు అన్ని రకాలైనటువంటి వర్క్స్ నిర్వహించడం ద్వారా రాత్రి ఇంటికి వచ్చి చక్కగా పడుకుంటే పూర్తి విశ్రాంతితో కూడినటువంటి డీప్ స్లీప్ అంటే పూర్తిగా నిద్రపోవడం ద్వారా మరి శారీరక అలసట అంతా నివారింపబడి మరి శరీరంలో ఉండేటటువంటి అన్ని భాగాలు విశ్రాంతిని పొంది మళ్ళీ తెల్లవారేటప్పటికీ చక్కగా చైతన్యవంతంగా పూర్తి విశ్రాంతి స్థితిలో మళ్ళీ డైలీ దైనందిక కార్యక్రమాల్ని ఉత్సాహంతో యాక్టివ్గా నిర్వహించగలుగుతూ ఉంటాం. మరి ఇట్లాంటి సందర్భంలో రాత్రంతా నిద్ర పట్టకపోతే అసలు ఆ మనసు ఏ విధంగా ఉంటుంది, ఆ శారీరక రకమైనటువంటి అలసట ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూస్తూ ఊహించుకుంటేనే చాలా నరకంగా ఉంటుంది. మరి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక రకమైన డిప్రెషన్ పూర్తిగా తొలగించడం ద్వారా మరి ఎన్నో రకాలైనటువంటి మందులు వాడుతున్న నిద్ర పట్టలేనటువంటి వాళ్ళకి, ఎన్నో సంవత్సరాలుగా స్లీపింగ్ పిల్స్ వాడుతున్నటువంటి వాళ్ళు కూడా పూర్తిగా మానేసి హాయిగా నిద్రపోతున్నటువంటి సందర్భాలు చాలా మందిలో గమనించాం. అందులో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం శుభరాత్రి ముద్ర, ఊర్ధహస్తాసన్ టు పాదహస్తాసన్, విపరీత కరణి, ఇవి మనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా ఊర్ధహస్తాసన్ టు పాదహస్తాసన్ చేస్తాం, తర్వాత విపరీత కరణి చేస్తాం, తర్వాత శుభరాత్రి ముద్ర చేస్తాం. ముందుగా స్టాండింగ్ పొజిషన్లో మరి ఊర్ధహస్తాసన్ టు పాదహస్తాసన్, కాళ్ళు రెండు జతలో ఉంటాయి, రెండు చేతులు నమస్కార స్థితిలో ఉంటాయి, పాదాలని ఒక 4 ఇంచెస్ పక్కకు జరుపుకొని వెడల్పుగా ఉంచుకుంటారు. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ చేతులు వెనక్కి తీసుకొని వెళ్ళి పూర్తిగా వెనక్కి బెండ్ అవుతారు. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ పూర్తిగా చేతులను ముందుకు తీసుకొచ్చి ముందుకు వంగుతారు. ఇదే విధంగా నిదానంగా శ్వాసను తీసుకుంటూ మళ్ళీ పైకి లేస్తూ వెనక్కి వంగుతారు. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ మరలా ముందుకు వంగుతారు. బ్రీత్ ఇన్ స్లోలీ, బ్యాక్వర్డ్, వెనక్కి వంగండి, శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగండి. ఇలా కంటిన్యూ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. నమస్కార స్థితి. ఇప్పుడు విపరీత కరణి కూర్చోండి, మేట మీద కూర్చోండి, శవాసన భంగంకి రావాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి, లెఫ్ట్ లెగ్ చేతిలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి, ఇప్పుడు రెండు కాళ్ళని రేజ్ చేసి
శరీరాన్ని కాస్త పైకి లేపాలి, లిఫ్ట్ చేసి రెండు చేతులతో వీపుకి సపోర్ట్ ఇచ్చి విపరీతకరణ స్థితిలో ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇప్పుడు నిదానంగా చేతులు సపోర్ట్ తీసుకొని శరీరాన్ని కిందకి దించాలి. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి ప్రశాంతాసనంలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు ఎడం ప్రక్క తిరిగి లేచి కూర్చోవాలి. శుభరాత్రి ముద్ర, ఈ ముద్రని సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కానీ వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. రెండు చేతు వ్రేలని ఇంటర్లాక్ చేసి కలిపి ఉంచాలి. ఒక వ్రేల పైన ఒక వ్రేలు బటన్ వ్రేలు అలా ఉంటుంది. ఈ స్థితిలో షోల్డర్స్ రిలాక్స్గా ఉంచుకోవాలి, వెన్ను నిటారుగా ఉంచుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. చూశారు కదండి, ఈ నిద్ర పట్టిన సమస్యకి ఊర్ధహస్తాసనం, పాదహస్తాసనం, విపరీతకరణి మరియు శుభరాత్రి ముద్ర, వీటిని ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే ఈ నిద్రలేమి సమస్యలతో పూర్తిగా బయటపడవచ్చు. వీటితో పాటుగా కొన్ని సూర్య నమస్కారాలు, వీటితో పాటుగా కొన్ని మెడిటేషన్ కార్యక్రమాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి శిక్షణలు కూడా మనసుకిప్పిస్తే అతి సునాయాసంగా తక్కువ సమయంలో ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. అందరూ కూడా ఈ యోగ సాధనని ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సెలవు.